తెలంగాణ రాష్ట్రానికి ఈ క్షణంలో రాబోతుంది. 14th ఫైనాన్స్ కమిషన్ అనేది 5 సంవత్సరాల కాలం పాటు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నుల డివిజన్ కానీ, రెండు గ్రాంట్స్ కానీ, 3 వివిధ డిపార్ట్మెంట్స్ ఇచ్చేటువంటి కేంద్ర సహకారం కానీ రాబోతుంది. స్థానిక సంస్థలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్స్కి, వివిధ సంస్థలకి డబ్బుల అలొకేషన్ జరగబోతా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి మా ప్రభుత్వ ప్రయారిటీలు, మా ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆ విజన్ని ఆ 14th ఫైనాన్స్ కమిషన్ ముందు పెట్టి, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి తప్పకుండా గ్రాంట్స్ రూపంలో కానీ మిగతా వాటి విషయంలో కొంత మద్దతు ఇవ్వాలని చెప్పి కోరేటువంటి ఆస్కారం ఉంది. ఆర్గనైజేషన్స్ కానీ, మంత్రివర్గ సహచరులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తి నివేదికని పూర్తి స్థాయిలో ఆ ఫైనాన్స్ కమిషన్కి సమర్పించిన ఆస్కారం. రాబోయే బడ్జెట్లో పెట్టకుండా ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట ఇస్తే మాట నిలుపుకుంటాం తప్ప మాట తప్పే ఆస్కారం.